వైసీపీలోకి మరో కీలక నాయకుడు కొడాలి నాని కీలక పాత్ర. జగన్ ఓ పక్క పాదయాత్ర చేస్తుంటే అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేలను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవాలి అనే తలంపుతో ఉంది. అయితే పార్టీ తరఫున ఎమ్మెల్యేలకు కాంట్రాక్టులు పదవులు ఇచ్చి పార్టీలోకి తీసుకోవాలని చంద్రబాబు యోచిస్తూ ఫిరాయింపులకు పదును పెడుతున్నారు. 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జగన్ పాదయాత్రతో ప్రజాక్షేత్రంలో ఉన్నారు. ఇక చంద్రబాబు సొంత జిల్లా కన్నా ఎక్కువ మమకారం చూపించే జిల్లా కృష్ణా జిల్లా. అయినా ఈ జిల్లా 2014 ఎన్నికల్లో అనుకున్నంత టీడీపీకి గ్రాఫ్ ఇవ్వలేకపోయింది. తాజాగా ఈ జిల్లాపై జగన్ ఫోకస్ చేశారు. పార్టీలో చేరాలి అనుకునే నాయకులను పార్టీలో చేర్చుకోవాలి అనే వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. ఇందులో భాగంగా విజయవాడ ఈస్ట్ మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు అనే వార్త ఇప్పుడు కృష్ణా జిల్లాలో మరింత పార్టీకి ఊతమిస్తోంది. దీంతో టీడీపీకి మరింత షాక్ తగులుతుంది అని ఇక్కడ నాయకులు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే 2009 ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ నుంచి పీఆర్పీ తరఫున యలమంచిలి రవి నిలబడి గెలుపొందారు. ఆ తర్వాత ఎన్నికల సమయం దగ్గర సమీపిస్తున్న సమయంలో ఆయన టీడీపీలో చేరారు. అయితే పార్టీలో సీనియర్గా భావించి గద్దె రామ్మోహన్ను ఈస్ట్ నుంచి 2014 ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు చంద్రబాబు. అప్పటి హవాతో ఆయన విజయం సాధించారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రవి పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. అయినా ఆయనకు గుర్తింపు లేదు. గత కొద్ది రోజులుగా పార్టీ తరఫున ఆయన కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పార్టీ తరఫున ఆయనను కార్యక్రమాలకు పిలవడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. దీంతో ఆయన పార్టీని వీడి వైసీపీలో చేరడానికి రెడీ అవుతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇక ఈయనకు టీడీపీలో పలు కీలక పదవుల్లో ఉన్న నాయకులు బంధువులు యలమంచిలి రవికి కేంద్ర మంత్రి సుజనా చౌదరి దగ్గర బంధువు. ఇక ఆయనకు విజయవాడ టీడీపీ నాయకులతో కూడా పలు బంధుత్వాలు ఉన్నాయి. 2009 పీఆర్పీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ కాంగ్రెస్ అభ్యర్థి దేవినేని నెహ్రూపై ఆయన గెలుపొంది అక్కడ పార్టీ తరఫున ప్రభంజనం సృష్టించారు. వన్ సైడ్గా ఆ సామాజిక వర్గ ఓట్లు టీడీపీకి కాకుండా ఆయన వైసీపీకి వస్తే అక్కడ రాజకీయం మారుతుంది అంటున్నారు విశ్లేషకులు. అలాగే ఆయన్ను పార్టీలోకి తీసుకురావడానికి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆయన స్నేహితుడు వంగవేటి రాధ కీలక పాత్ర పోషిస్తున్నారు అని తెలుస్తోంది. మరోపక్క ఇటు సుజన కూడా రవి తన బంధువు కావడంతో పార్టీ నుంచి వెళ్లవద్దని సూచన చేస్తున్నారట. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు తనకు సీటు ఇవ్వరని రామ్మోహన్కు మళ్లీ అవకాశం ఇస్తారనే వార్తలు రావడం కూడా పార్టీ మార్పునకు కారణమంటున్నారు ఆయన సన్నిహితులు. పార్టీ మార్పుపై త్వరలో ప్రకటన రానుంది.